పంతొమ్మిదవ శతాబ్దపు భారతదేశంలోని అరుదైన చిత్రాలు వలస పాలన గురించి మనకు ఏం చెప్తున్నాయి, ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్ని ఈ రోజు మన ఈ వీడియోలో ఉంటున్నాయి. ఈ ఫోటో ప్రత్యేకత ఏమిటనుకుంటున్నారా? భారతదేశంలో 1903 సంవత్సరంలో కత్తి మరియు స్పైక్ షీల్స్తో కవచాన్ని ధరించిన భారతీయ రాష్ట్ర ఉరిశిక్షకుని ఫోటో ఇది. 19వ శతాబ్దపు భారతదేశంలోని ఈ అరుదైన చిత్రాలు వలస పాలన గురించి మనకు ఏం చెప్తున్నాయి, మోస పద్ధతులను బలపరుస్తూ మరియు భారతదేశాన్ని శిథిలమైన శిథిలావస్థగా చిత్రీకరిస్తూ ప్రారంభ ఫోటోగ్రఫీ తరచుగా సామ్రాజ్యవాద ప్రచార సాధనంగా అయితే మనకి ఉపయోగపడేవి. తమిళనాడులోని నీలగిరి కొండలకు చెందిన ఒకప్పటి ఇరుల మహిళలు, బొహీమియన్ మసాలా, ఇది ఒక గిరిజన బొటిక్ రిసార్ట్. ఈ రిసార్ట్ హమ్మోక్స్ మరియు లాన్స్ ఏరియాతో విశాలమైన అందమైన రెస్టారెంట్ గార్డెన్తో ఈ అందమైన ప్రదేశం హ్యాండ్ క్రాఫ్ట్ ట్రైబల్ హెర్బల్ కాలేజీలతో నిర్మించబడింది. బిజీ లైఫ్కి దూరంగా సహజమైన ప్రదేశంలో సెలవులు గడపగలిగే ప్రదేశం. అరేబియా సముద్రం కొన్ని నిమిషాల నడక దూరంలో అయితే ఇది ఉంటుంది. 19వ శతాబ్దంలోని భారతదేశంలోని జీవితం యొక్క అద్భుతమైన పాతకాలపు నాటి ఫోటో. 19వ శతాబ్దంలో భారతదేశంలోని జీవితం ఇలానే ఉండేది అని చెప్పడానికి ఈ చిత్రం ఒక చక్కని ఉదాహరణ. కొల్హాపూర్ యొక్క ఛత్రపతి తారారాణి సాహెబ్ మహారాజ్, కొల్హాపూర్ చివరి వరవరపు రాణి, కులిన్ మరాఠా క్షత్రియ రాణి. ఈ చిత్రాలన్నీ ఒకప్పటి మరాఠా క్షత్రియ రాణులు ఎలా ఉన్నారు అని చెప్పడానికి ఒక ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తాయి. ఇక్కడ కనిపిస్తున్న చిత్రాలైతే మన భారతదేశంలో 1839లో తీసిన ఫోటోగ్రఫీ. నిజానికి బ్రిటిష్ వారు ఉపఖండంలోని ప్రజలు, వాస్తుశిల్పం మరియు ప్రకృతి దృశ్యాలను డాక్యుమెంట్ చేయడానికైతే ఈ చిత్రాన్ని ఉపయోగించారు. కానీ భారతీయ ప్రజలు దేశం గురించి తమ ప్రత్యేక అనుభవాలను వ్యక్తీకరించడానికి ఇది ఒక మాధ్యమంగా అయితే మారిందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఈ మనోహరమైన చిత్రాలు 19వ శతాబ్దపు భారతీయ మహారాజు జీవితం మరియు అందమైన భార్యలు అంతఃపురం గురించి అరుదైన అంతర్దృష్టిని అందిస్తాయి. మహారాజు రామ్ సింగ్ ఇల్ ప్రసిద్ధ గులాబీ నగరమైన జైపూర్లోనైతే పాలించారు. భారతదేశపు ఫోటోగ్రాఫర్ ప్రిన్స్ తీసిన నమ్మశక్యం గాని చిత్రాలు 100 సంవత్సరాల క్రితం రాజస్థానంలో విలాసవంతంగా జీవించిన భార్యల అంతఃపురాన్ని అయితే వివరిస్తాయి. 100 మందిని చదివిస్తున్న బాహుబలి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కేరళ వరద బాధితులకు 2 కోట్ల భారీ విరాళమైతే ప్రకటించారు. కాగా ప్రతి ఏటా ప్రభాస్ 100 మందికి విద్యాదానం చేస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని ఓ ప్రముఖ పాఠశాలలో చదివే 100 మంది విద్యార్థులకు ఆయన ఏటా ఫీజులు చెల్లిస్తున్నారు. ఇందుకు ఏటా లక్షల్లో ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. కానీ ఈ విషయాన్ని ఆయన ఎక్కడా బయటకు రానివ్వలేదు. కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.